ಹೋಗ್ತೀನಿ ನೋಡ, ನಿನ್ನ ಪಟ್ಟುಕೊಂಡು ಹೋಗ್ತೀನಿ. వినాయకుడు దొంగిలించాడా? పొద్దున నా టైం వేస్ట్ చేసావు. మామూలు వినాయకుడు కాదు సార్. అందరూ జరిగిన విషయాన్ని ఫ్రెండ్స్ తోనో మిగతా వాళ్ళతోనో చెప్పుకుంటారు సార్, కానీ నేను మా వినాయకుడికే చెప్పుకుంటాను సార్. డైలీ ఆ వినాయకుడినే మొక్కుకుంటాను సార్, ప్రామిస్ సార్. నేను వెతికేది వినాయకుడిని కాదు సార్, మా ఫ్యామిలీలో ఒక్కరిని. ఎలాగైనా పదో తేదీలోగా కనిపెట్టేయండి సార్. పదో తేదీలోగానా? ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి సార్, నేను అని చూడకుండా వెళ్ళనే లేదు సార్. ఫెయిల్ అవుతానని భయంగా ఉంది సార్. ఇలాంటి వాటి మీద కేసులు పెట్టలేము. వాడి పేరేంటారు? వాడు ఎక్కడైనా కనిపిస్తే వెంటనే నాకు ఫోన్ చేయి, నాలుగు తగిలించి నీ వినాయకుడిని కప్పచెప్పేస్తాను. సరేనా? థాంక్స్ సార్. ఇక్కడ ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఇది నీ బైకేగా? దొంగ సచ్చినడా, ఇవాళ ఎలా తప్పించుకుంటావో చూస్తాను. రేయ్, నెక్స్ట్ వీక్ నీకు పెళ్ళి, చేతికి ఎక్కువ పని చెప్పద్దు. ఏంటి బావా, రెండు చేతులతో డంబుల్స్ పట్టుకొని ఎలా ఉన్నాయో చూస్తున్నావా? ఎయిర్ బ్యాగ్ తగిలించుకుంటే బాడీ షేపులు బాగా తెలుస్తాయి. మిమ్మల్ని చూస్తుంటే నాకు ఊపు వచ్చేస్తుందిరా. అయ్యో, భద్రకాళేంద్ర ఎక్కడుంది? పల్సర్ బైక్ స్టాండ్ లో ఉందంటరా. పల్సర్ బైక్ స్టాండ్ లో ఉండకుండా ఊరవుతూ ఉంటుందట్రా. రే ఫూల్, అక్కడ చూడరా. అయ్యో బాబోయ్, భద్రకాళి పారిపోదాం. భద్రోయ్, నిన్న మా నాన్నకి వినాయకుడి గురించి కంప్లైంట్ ఇచ్చిందిరా. ఫ్యాక్షన్ లో మర్డర్స్ చేసిన వాళ్ళు, బినామీ ఆస్తులు ఉన్న వాళ్ళు, పార్టీ మధ్య నాయకులు అందరూ హ్యాపీగా ఉన్నారు. జానెడు వినాయకుడిని దొంగతనం చేసినందుకు రోజు భయపడి చావల్సి వస్తుందిరా బాబు. సరే సరే, బైక్ తీసుకుని గేట్ దగ్గరకు వచ్చే, నేను వెళ్తే దొరికిపోతాను. ఏ, నేను వెళ్తే దొరికిపోనా? నువ్వు గెటప్ లని మార్చేస్తావు. ఏదో ఫ్లో లో అనేస్తే దానికి ఫిక్స్ అవుతావా? నువ్వేగా బిల్డప్ ఇచ్చా. అర్థమైందిరా, నన్ను దొంగతనం కేసులో ఇరికించేసి హెడ్ కానిస్టేబుల్ గా ఉన్న మీ నాన్నని అసైన్ చేద్దామని ఐడియాలో ఉన్నావా? ఆ పప్పులే ఉడకా. మేనేజ్ చేయడానికి ఇప్పుడు పులిపురు కూడా లేదే. ఈ భద్రకాళి గాని చూసిందంటే ఇప్పుడు రచ్చ రచ్చే. బైక్ తీసుకెళ్తాను, ముష్టి ఎత్తుకుంటాను, షకీల్ అని పెట్టి సినిమా తీస్తాను, ఫుల్గా తాగి తందనాలు ఆడతాను. ఇవన్నీ అడగడానికి ఛాన్సే లేదు, ఎందుకంటే నా బొగ మీద పులిపిరి లేదే. ఈ బైక్ గోడ సంచితంగా తీసుకెళ్ళేమా? తెలంగాణని ఒకటి అడుగుతున్నాడు, రాయలసీమని మరొకటి అడుగుతున్నాడు, ఆంధ్ర కావాలని ఇంకోటి అడుగుతున్నాడు. ఇవన్నీ వదిలేసి బైక్ వదలంటావేటమ్మా? పోమ్మా. అలా అయితే ఇది నీ బైక్? అవును, ఇది నా బైకే. నువ్వేంటి ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతున్నావు? నువ్వేమన్నా టీవీ నేను యాంకర్? పోమ్మా. పోమ్మా, చాలా చాలా. ఓ తెగనా సార్.